నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జంగం బాజీని. చిలకలూరుపేట పట్టణంలో నివసిస్తున్నటువంటి పిల్లి కోటి అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుల గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు సోదరా. పిల్లి కోటి తమ్ముడు, అరే తమ్ముడు పిల్లి కోటి, నువ్వు కుల్లారావు మీద అభిమానం ఉంటే కుల్లారావు బంద్ చేసుకో. కుల్లారావు మీద నీకు అభిమానం ఉంటే మీ ఇంట్లో కుల్లారావు ఫోటోలు పెట్టుకో. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు కుల్లారావు కోసం నువ్వు చచ్చిపోవాలనుకుంటే కుల్లారావు కోసం నువ్వు చనిపోయేవని చేసుకో. మాకు అది ఎటువంటి ఇష్యూ మాకు సంబంధం లేదు. అది నీ యొక్క అభిప్రాయం, నీ యొక్క అభిమానం, నీ యొక్క వ్యక్తిగత విషయం. అది నువ్వు తెలుగుదేశం పార్టీ మీద గౌరవం ఉంటే పసుపు జెండా కట్టుకొని పూర్తిగా నువ్వు పసుపు రంగు పూసుకొని, లేకపోతే పసుపు బట్టలు లేకుండా పసుపు పూసుకొని నువ్వు తిరుగు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా తమ్ముడు పిల్లి కోటి. కానీ ఎమ్మెల్యే వ్రత రజని గారి గురించి కానీ, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ నువ్వు గనక నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే పద్ధతి ఉండదమ్మా తమ్ముడు. నువ్వు పెద్ద తురుముని తోపి అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు పెద్ద హీరో అవుదాం అనుకుంటున్నావేమో. ఎంత ఒక పెద్ద కళ, అర్థమైందా? దయచేసి నువ్వు చెప్పేది ఆరు వింటావని, తమ్ముడు పిల్లి కోటిగా నువ్వు ఆలోచిస్తావని నేను ఆలోచించడంతో ఈ సంభాషణ ముగిస్తున్నాను. నువ్వు రెండు పులిహార ఇంట్లో వండుకున్నటువంటి అన్నాన్ని తీసుకొని వచ్చి అందులో కొంత పసుపు వేసుకొని రెండు పొట్లాలు కట్టి నేను కొన్ని వందలు వంచుతున్నాను అని చెప్పటం, బెల్లం పిలుచుకోవటం, పులారాకు రాజేశ్వరి మేరకు అని చెప్పటం, రెండు మజ్జిగ బాటిల్ ఇవ్వటం, నేను పులారాకు రాజేశ్వరి మేరకు కొన్ని వందల మజ్జిగ ప్యాకెట్లు పెంచుతున్నానని, నువ్వు లాక్డౌన్ సమయంలో కరోనా మహమ్మారి గురించి, రోగం గురించి నువ్వు క్యామెడీ చేయటం ఏంట్రా? వైఎస్ఆర్ పార్టీ గురించి నువ్వు క్యామెడీ చేయటం ఏంట్రా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పోస్టులు పెట్టడం ఏంట్రా? పిచ్చపులకాగా పద్ధతిగా ఉంటారా తమ్ముడు పిల్లి కోటి? నీకు ఎందుకు చెబుతున్నావు ఆలోచించుకో, నీ మంచి కోసం చెబుతున్నాము. లేదంటావా చట్టం తర్పంచం తీసుకొని పోతుంది, నువ్వు కటకటాల కిందకి వెళ్తావు. నువ్వు ఓసలు లెక్క పెడదాం అనుకుంటున్నావా, లేకపోతే నీ పనులు చేసుకుందాం అనుకుంటున్నావా? పుల్లారావు భజన, చంద్రబాబు నాయుడు భజన చేసుకున్న వాళ్ళు ఎవడూ బాగుపడినట్టు చరిత్రలో లేదు తమ్ముడు. పుల్లారావు భజన చేసుకున్న వాళ్ళందరూ భజన చేసుకోవడానికి ఎటో హిమాలయ పర్వతాలు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు భజన చేసిన వాళ్ళందరూ పాతాళంలోకి పోయారు. దయచేసి ఆ భజనలను మానుకొని మంచిగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. బుద్ధిలాలు.